Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ ఆనందం తాత్కాలికమేనా? అమరావతి రాజధానిగా తాజాగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభ తర్వాత హ్యాపీగా ఫీల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఒక వేదిక మీదకు రావడం ఇదే మొదటిసారి. వేదిక మీద కనిపించిన పార్టీల్లో దేని అజెండా దానిదే అయినా అమరావతి అనే కామన్ పాయింట్ కారణంగా మాత్రమే చేతులు కలిపాయి. జగన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలనే ఆలోచన చంద్రబాబు చాలా కాలంగా చేస్తున్నారు. కానీ అవకాశమే దొరకలేదు. అందుకనే వ్యూహాత్మకంగా న్యాయస్థానంటూ దేవస్థానం అనే కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో అవకాశం దొరికింది. బహిరంగ సభ జరగడం చూసిన తరువాత చంద్రబాబు హ్యాపీగానే ఫీల్ అయి ఉండాలి. ఎందుకంటే గడిచిన 2.5 ఏళ్లుగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిందే లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిపక్షాలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం సాధ్యం కాలేదు. అందుకనే అమరావతి పాయింట్ను తీసుకొచ్చారు. జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ను ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న కారణంగా అమరావతి పాయింట్ మీద ఒకే వేదికను పంచుకోవడం సాధ్యమైంది. అయితే ప్రతిపక్షాల మధ్య ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుందనేదే ప్రశ్న. ఎందుకంటే ప్రతిపక్షాల్లో చాలా వాటికి దేనికదే ప్రత్యేకమైన అజెండాలున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మిత్రపక్షాలకు ఉన్న బీజేపీ ప్లస్ జనసేన బంధమే ఎప్పుడు విడిపోతుందో అనేటట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ దశలో మిగిలిన పార్టీల్లో ఐక్యత లేదా పొత్తు ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజంగానే కొన్ని పార్టీల మధ్య పొత్తు కుదిరినా అది కూడా టీడీపీతో పొత్తు కుదిరితే చంద్రబాబు ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి. మరి ఈ దశలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ సిద్ధంగా ఉందనేది $1 మిలియన్ ప్రశ్న. ఆల్రెడీ అన్ని పార్టీలకు టీడీపీతో పొత్తుల అనుభవం చాలానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వామపక్షాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు అసలు ఓటు బ్యాంక్ అన్నదే లేదు. వీటితో పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఎంత నష్టపోతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. ఇక బీజేపీ జనసేనల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. పైకి మిత్రపక్షాలే అయినా లోపల 2 పార్టీలు దేనికదే అన్నట్లుగా వ్యవహారాలు నడుపుతున్నాయి. ఈ రెండింటితో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబుకు ఇబ్బందే. ఎందుకంటే ఈ 2 పార్టీల్లో జనసేనకు మాత్రమే కాస్త ఓటింగ్ ఉంది. మరి చివరికి ఏమవుతుందన్నది ఇంట్రెస్టింగే.